తుంగతుర్తి మండల కేంద్రంలో శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ గోపకాణి రమేష్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త పితామహులు ప్రొఫెసర్ జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సర్ తన జీవితాన్ని మొత్తం తెలంగాణ ఏర్పాటు కోసం అంకితం చేసిన వాహనీయుడని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి జయశంకర్ పేరు మీద జిల్లా వ్యవసాయ యూనివర్సిటీకి పేరు పెట్టి గొప్పగా కీర్తించుకోవడం జరిగింది. జయశంకర్ సార్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకునే సందర్భంగా ఈ రోజు శాఖ గ్రంథాలయంలో 9వ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు డీసీసీబీ డైరెక్టర్ దుప్పటి సజన్న గారికి సీతన్న గారికి వెంకన్న గారికి ముత్యాల వెంకన్న గారికి సూరన్న గారికి మరియు తుంగతుర్తి వైస్ ఎంపీపీ శ్రీశైలం గారికి ఎంపీడీసీ గారికి ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకు పాఠకులకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అపేక్ష రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తూ కేసీఆర్ గారిని ముందంజలో ఉండి నడిపించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి తెలంగాణ సిద్ధాంత కర్త పితామహులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారి జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించారు.